नमस्ते वीकेंड कमेंट बाय आरके को स्वागत। तेलंगाना मुख्यमंत्री केसीआर नु केंद्रम एंदुकु तलकेत्तुकुंटोंदि? बीजेपी की केसीआर दग्गर अयिते लाभ पड़ेदेवरु नष्टपोयेदेवरु? नीति आयोग समावेशंलो केसीआर नु नरेंद्र मोदी एला गौरविंचारु? मोदी तो केसीआर स्नेहान्नि ముస్లింలు ఎలా అర్థం చేసుకుంటారు? ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం। చూసారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో? జీవించినప్పుడు జయలలితకు ఎంత ప్రాధాన్యం ఇచ్చామో ఇప్పుడు కేసీఆర్ కు అంత ప్రాధాన్యత ఇస్తున్నాం। ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఒక కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్య ఇది। రెండు వారాల క్రితం జరిగిన నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది। మా నుంచి దూరమైనందుకు మీకే నష్టం, ఆ విషయం తెలియజెప్పడానికే కేసీఆర్ కు ప్రాధాన్యం ఇస్తున్నాము అని కూడా ఆ కేంద్ర మంత్రి ముక్తాయించారు। సదరు కేంద్ర మంత్రి అన్నట్టుగానే కేసీఆర్ కు కేంద్రంలో ప్రాధాన్యం పెరిగింది। ప్రధానమంత్రితో గంటపాటు సమావేశమైన కేసీఆర్ అన్ని విషయాలు మాట్లాడుకున్న మీదట హైదరాబాద్ కొచ్చి ముందస్తు ఎన్నికలు తథ్యమని ప్రకటించారు। ఆ వెంటనే కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ కూడా ప్రధానమంత్రిని కలుసుకోగలిగారు। కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఎంపీ రమేష్ దీక్ష చేస్తున్న విషయం ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్ళడానికై తెలుగుదేశం పార్టీ ఎంపీలు చేసిన ప్రయత్నం మాత్రం ఫలించలేదు। ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు దూరం అవడంతో తెలంగాణలో కేసీఆర్ ను అక్కున చేర్చుకోవాలని భారతీయ జనతా పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్టుంది। దీనివల్ల కేసీఆర్ కు రాజకీయంగా లాభమా నష్టమా అన్న విషయమై ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి వర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది। ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సన్నిహితంగా మెలగడం వల్ల తమకు రాజకీయంగా లాభం కంటే నష్టమే ఎక్కువ అని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఆందోళన చెందుతున్నారు। అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా రంజాన్ రోజున ముస్లిం ప్రముఖుడి ఇంటికి వెళ్లి విందు ఆరగిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాది మాత్రం రంజాన్ రోజునే ప్రధాని మోదీతో గంటపాటు భేటీ అయ్యారు। ఈ పరిణామాలను ముస్లింలు అపార్థం చేసుకునే ప్రమాదం ఉందని తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఒక ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు। వచ్చే ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ మళ్ళీ అధికారంలోకి రాకూడదని ముస్లింలు బలంగా కోరుకుంటున్నారని, ఈ క్రమంలో ఎన్నికల తర్వాత మోదీకి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చే పార్టీలను కూడా ముస్లింలు వ్యతిరేకించే అవకాశం లేకపోలేదని, అదే జరిగితే తెలంగాణలో లోక్సభ ఎన్నికలలో ముస్లింలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఒక ఎంపీ విశ్లేషించారు। అయితే భారతీయ జనతా పార్టీతో జత కట్టడం వల్ల జరిగే నష్టమేమిటో ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలియనిది కాదు। కేసీఆర్ బయటకు చెప్పే మాటలకు ఆచరణకు పొంతనుండదు। కేంద్రంతో ఘర్షణ పడడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదన్నది కేసీఆర్ అభిప్రాయంగా చెబుతున్నారు। ఈ కారణంగానే ప్రధాని మోదీతో ఆయన సన్నిహితంగా మెలుగుతున్నారని అంటున్నారు। కేంద్రంతో సన్నిహితంగా ఉంటూ రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకోవాలన్నది కేసీఆర్ అభిమతంగా చెబుతున్నారు। రైతు బంధు పథకం అమలుకు అవసరమైన నగదు రాష్ట్రానికి సరఫరా అయ్యిందంటే కేంద్రం సహకారం వల్లనేనని చెబుతున్నారు। సొంత ఖాతాల నుంచి డబ్బు డ్రా చేసుకోవాలంటే నగదు లేదని చెబుతున్న బ్యాంకులు రైతు బంధు చెక్కులకు మాత్రం నగదు చెల్లించాయి। రైతు బీమా పథకాన్ని అమలు చేయగలుగుతున్నారంటే అది కూడా కేంద్రం సహకారం వల్లనేనని తెలంగాణ రాష్ట్ర సమితి వర్గాలు చెబుతున్నాయి। ప్రధానమంత్రి చొరవ తీసుకుని జీవిత బీమా సంస్థ చైర్మన్ ను ఆదేశించి ఉండకపోతే ఆ పథకం అమలు సాధ్యమై ఉండేది కాదని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ముఖ్యుడు కూడా వ్యాఖ్యానించారు। నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా మధ్యాహ్న భోజన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను పిలిపించుకుని మరీ ప్రధాని మోదీ తన పక్కన కూర్చోబెట్టుకున్నారు। తనకు కుడివైపున బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను, ఎడమవైపున కేసీఆర్ ను ప్రధాని కూర్చోబెట్టుకున్నారట। ఈ దృశ్యాన్ని చూసిన
మోదీ వ్యతిరేక ముఖ్యమంత్రులు మోదీని కేసీఆర్ బుట్టలో వేసుకున్నారా లేక కేసీఆర్ ను మోదీ బుట్టలో వేసుకున్నారా అని వ్యాఖ్యానించుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తో కేంద్ర మంత్రి అన్నట్టుగానే కేంద్రంలో కేసీఆర్ కు ప్రాధాన్యం పెరిగిన విషయం వాస్తవం ఢిల్లీలో ప్రధానితో సమావేశమై హైదరాబాద్ కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిసి సమాలోచనలు చేశారు ప్రధానితో జరిగిన సమావేశం వివరాలను ఆయన గవర్నర్ తో పంచుకొని ఉండొచ్చు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో గవర్నర్ నరసింహన్ కీలక పాత్ర పోషిస్తున్నారన్న వార్తలు చాలా రోజుల నుంచి ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే వచ్చే ఎన్నికలలో తమకు ఉత్తరాది రాష్ట్రాలలో 120 కి పైగా సీట్లు తగ్గుతాయని భావిస్తున్న కమలనాథులు ఆ లోటును దక్షిణాది రాష్ట్రాల నుంచి భర్తీ చేసుకోవాలని భావిస్తున్నారు ఒడిషా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుంచి లోటు సీట్లను భర్తీ చేసుకునే టార్గెట్ పూర్తయిందని భారతీయ జనతా పార్టీ నాయకులు చెబుతున్నారు అయితే క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తున్న వారికి మాత్రం అది ఎలా సాధ్యమన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది దక్షిణాది రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ పుంజుకున్న దాఖలాలు లేవు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఒక్క సీట్ కూడా లభించే అవకాశం లేదు అయినా తమకు కావాల్సిన మద్దతు చేకూరుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు చెబుతున్నారంటే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి లభించే సీట్లను వారు తమ ఖాతాలో వేసుకుంటూ ఉండవచ్చు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నందున వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ ప్రమేయం ఉన్న ప్రభుత్వం ఏర్పడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకుంటున్నారు నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధానమంత్రి అయినా కేసీఆర్ కు కలిగే నష్టమేమీ లేదు ఈ కారణంగానే ఆయన కేంద్ర పెద్దలతో సన్నిహితంగా మెలుగుతూ ఉండొచ్చు అయితే ఈ పరిణామాలను తెలంగాణలోని ముస్లింలు ఎలా స్వీకరిస్తారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి మజ్లిస్ పార్టీల మధ్య బలమైన బంధం ఉన్నప్పటికీ సగటు ముస్లిం ప్రధాని మోదీపై ఆగ్రహంగా ఉన్నందున ఎవరు ఎవరికి సన్నిహితం అన్న దానితో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకుంటారు శాసనసభ ఎన్నికల వరకు తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు ఇచ్చిన లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశం లేకపోలేదన్నది ఒక విశ్లేషణ తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయి అయితే వారు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తో పంచుకోలేని పరిస్థితి ఈ కారణంగానే ముందస్తు ఎన్నికల విషయంలో కేసీఆర్ ఉత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నప్పటికీ పార్టీ వర్గాలు మాత్రం ఆందోళనగా ఉన్నాయి ఒకవైపు క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉండడం మరోవైపు ముస్లింలలో అనుమానాలు ఏర్పడడం ఆందోళన కలిగించే అంశాలేనని తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యుడొకరు అంగీకరించారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం జత కడితే మాకు ముచ్చమటలు తప్పవు అని తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఒక ఎంపీ వ్యాఖ్యానించారు రైతు బంధు పథకం ఒక్కటే చాలు తాము విజయ తీరాలకు చేరడానికి అని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమాగా ఉన్నారు అయితే ఖమ్మం తదితర జిల్లాల్లో కౌలు రైతులు ఎక్కువగా ఉంటారు వారు మాత్రం రైతు బంధు పథకాన్ని తమకు వర్తింప చేయనందుకు ఆగ్రహంగా ఉన్నారు మంత్రుల పర్యటన సందర్భంగా వారు బాహాటంగానే మాకేం చేశారు అని ప్రశ్నిస్తున్నారు అద్దింట్లో ఉండేవాడు ఆ ఇంటికి సొంతదారుడు ఎలా కాడో కౌలు రైతు కూడా అంతేనని ముఖ్యమంత్రి శుక్రవారం నాడు చేసిన వ్యాఖ్య అభ్యంతరకరంగా ఉంది కౌలు రైతు సొంతంగా పెట్టుబడి పెట్టి పంట పండిస్తాడు భూమిని కౌలుకిచ్చిన వాడు మాత్రమే రైతు అని కౌలు చేసేవాడు రైతు కాడని ముఖ్యమంత్రి అనడం సరికాదు ఏ లెక్కలు వేసుకుని కేసీఆర్ ఈ అభిప్రాయానికి వచ్చారో తెలియదు ముందస్తు ఎన్నికలకు కేంద్రం సిద్ధపడకపోయినా మనమే ముందస్తుకు వెళదామంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తగిన కారణాలు లేకుండా ముందస్తు ఎన్నికలకు వెళితే ప్రజలు అపార్థం చేసుకునే అవకాశం లేకపోలేదు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి రాజకీయంగా దెబ్బతిన్న విషయం గమనార్హం వీకెండ్ కామెంట్ లో ఇప్పుడు స్వల్ప విరామం తీసుకుందాం విరామం తర్వాత జనసేన అధినేత పవన్ ప్రజలలో ఎందుకు పలుచునవుతున్నారో ప్రధాని నరేంద్ర మోదీపై చంద్రబాబు విమర్శల దాడిని ఎందుకు పెంచారు ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నప్పుడు చంద్రబాబుతో మోదీ ఏమన్నారు వచ్చే ఎన్నికలలో మోదీ మళ్లీ గెలిస్తే చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుంది సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఎందుకు ఆటబొమ్మగా మారారు
ప్రధాని నరేంద్ర మోదీతో సంబంధాల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న విధానానికి పూర్తి భిన్నమైన వైఖరిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్నారు. గడచిన కొన్ని రోజులుగా ఆయన ప్రధాని మోదీని ఘాటుగా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తే ప్రజలు అంతలా ఆదరించే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు ఘటికుడు. భారతీయ జనతా పార్టీతో మిత్రత్వాన్ని కొనసాగిస్తే నష్టపోతామన్న ఉద్దేశంతోనే ఆయన సమయం చూసుకొని బయటపడ్డారు. ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్న విషయాన్ని ప్రధాని మోదీకి తెలియజేసినప్పుడు మా నుంచి దూరమైతే మీరు అధికారాన్ని ప్లాటినం ప్లేట్లో పెట్టి జగన్మోహన్ రెడ్డికి అందించినట్టే అని మోదీ వ్యాఖ్యానించగా, మీతో బంధాన్ని కొనసాగిస్తేనే జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చిన వాడిని అవుతాను అని చంద్రబాబు బదులిచ్చారట. నాటి నుంచి ఈ ఇరువురు నాయకుల మధ్య ఏర్పడిన అంతరం నానాటికి పెరుగుతూ వస్తోంది. నీతి ఆయోగ్ సమావేశంలో కూడా ఈ ఇద్దరి మధ్య నెలకొన్న గ్యాప్ బయటపడింది. నాటి సమావేశంలో చంద్రబాబును చూసిన ప్రధాని మోదీ, బాబు ఆల్ ఈజ్ వెల్ అని ప్రశ్నించగా ఆల్ ఈజ్ నాట్ వెల్ అని చంద్రబాబు బదులిచ్చారట. దీంతో చంద్రబాబు భుజంపై మోదీ గట్టిగా చరిచారట. మోదీ చరచడం వల్ల తన భుజంపై మంట పుట్టిందని, దీన్ని బట్టి మోదీకి తనపై ఎంత కోపం ఉందో తెలుస్తోందని పార్టీ నాయకుల వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా చంద్రబాబును ఉద్దేశించి ఎగతాళిగా మాట్లాడారట. ఈ పరిణామాలను బట్టి ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య రాజకీయ వైరం కాస్త వ్యక్తిగత వైరంగా మారిందని చెప్పవచ్చు. తనకు వ్యతిరేకంగా కొంతమంది ముఖ్యమంత్రులను చంద్రబాబు కూడదీయడాన్ని కూడా మోదీ జీర్ణించుకోలేకపోతున్నారట. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ ఒక్కటి కాకుండా ప్రధాని మోదీ పాచిక విసిరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చి ఆయన చంద్రబాబు వైపు వెళ్లకుండా కట్టడి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకమైతే వారి ఖాతాలో 30కి పైగా సీట్లుంటాయని, ఎన్నికల తర్వాత వారి నిర్ణయం కీలకమవుతుందని భావించిన మోదీ భేదోపాయం ప్రయోగించారు. ఏ ముఖ్యమంత్రి అయినా తమ రాష్ట్రాలలో నెలకొన్న పరిస్థితులను బట్టి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారు. ఈ కారణంగానే ప్రత్యామ్నాయ ఫ్రంట్ పేరిట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హడావుడి చేసినా అది పురుడు పోసుకోలేకపోయింది. ఆయన స్వయంగా వెళ్లి కలిసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడులో డిఎంకే నాయకుడు స్టాలిన్ కలిసి రాలేదు. జాతీయ స్థాయి రాజకీయాలలో అనుభవంతో పాటు పరిచయాలున్న చంద్రబాబు కర్ణాటక పరిణామాల నేపథ్యంలో రంగు ప్రవేశం చేశారు. భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ముఖ్యమంత్రులను ఒకతాటిపైకి తెచ్చారు. అదే సమయంలో స్వరాష్ట్రంలో భారతీయ జనతా పార్టీపై దాడిని ముమ్మరం చేశారు. చంద్రబాబు ఈ వైఖరి తీసుకుని ఉండకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆయన ఆత్మరక్షణలో పడిపోయి ఉండేవారు. వాస్తవానికి ఈ పరిస్థితులను ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా మలుచుకుని ఉండవచ్చు. కేంద్రంపై పోరాటం చేయడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీని కూడా ఆత్మరక్షణలోకి నెట్టుండే పని. కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో ఎప్పుడూ ఫెయిల్ అవుతూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా తప్పటడుగు వేశారు. ఈ పరిణామం వల్ల ముస్లింలు అధికంగా ఉన్న రాయలసీమలో నష్టం జరిగినా ఆ నష్టాన్ని కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో భర్తీ చేసుకోవాలన్నది జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇచ్చిన సలహాగా చెబుతున్నారు. ఈ కారణంగానే కాబోలు తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కోస్తాంధ్ర ప్రాంతంలో ఆదరణ పెరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు దూరం అవ్వడం వల్ల కలిగే నష్టాన్ని జగన్మోహన్ రెడ్డిని దగ్గరకు తీసుకోవడం ద్వారా భర్తీ చేసుకోవాలన్నది భారతీయ జనతా పార్టీ నాయకుల వ్యూహంగా ఉంది. ఈ కారణంగానే భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య పరస్పర విమర్శలు ఉండడం లేదు. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. ఈ సూత్రానికి విరుద్ధంగా చంద్రబాబు ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోదీతో ఆయన శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు. దీనివల్ల రాష్ట్రంలో రాజకీయంగా లాభించవచ్చు, గాని ఎన్నికల తర్వాత ఏ కారణం వల్లనైనా మోదీనే మళ్లీ ప్రధానమంత్రి అయితే పరిస్థితి ఏమిటా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వచ్చే ఎన్నికల తర్వాత
నరేంద్ర మోదీ ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ అధికారంలోకి రాలేరన్న నమ్మకంతోనే చంద్రబాబు చాలా దూరం వెళ్తున్నారు. సమయం చూసి చంద్రబాబు తమను దొంగ దెబ్బ తీశారన్న అభిప్రాయంతో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అంతే కసిగా వచ్చే ఎన్నికల్లో ఆయన ఓటమికి కంకణం కట్టుకున్నారు. ప్రత్యర్థుల వ్యూహాలను గమనిస్తున్న చంద్రబాబు ప్రతి వ్యూహాలతో ప్రస్తుతం పైచేయిగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతూ ఎంపీ రమేష్ ఆమరణ నిరాహార దీక్ష చేయడం చంద్రబాబు వ్యూహంలో భాగమే. రమేష్ 10 రోజులుగా నిబద్ధతతో దీక్ష చేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన ఇన్ని రోజులు దీక్ష చేయగలరని ఎవ్వరూ నమ్మలేదు. రమేష్ చేపట్టిన దీక్ష రాజకీయంగా కూడా సత్ఫలితాలు ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ మున్ముందు మరిన్ని ఆందోళనలకు శ్రీకారం చుట్టే అవకాశం లేకపోలేదు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుతో నిరాహార దీక్ష చేయించే విషయాన్ని తెలుగుదేశం నాయకత్వం పరిశీలిస్తోంది. ఇలాంటి ఆందోళనలను చేపట్టడం ద్వారా రాష్ట్ర ప్రజలను తమ వైపు తిప్పుకోవాలన్నది చంద్రబాబు వ్యూహం. నిజానికి ఇలాంటి ఆందోళనలను ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసి ఉండాల్సింది. అయితే భారతీయ జనతా పార్టీతో ఏర్పడిన స్నేహ బంధం కారణంగా వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. దీక్షలు ఆందోళనల ద్వారా ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఏకకాలంలో ఇరకాటంలో నెట్టే అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినియోగించుకొని ఉంటే తెలుగుదేశం పార్టీ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనేది. సంక్షోభ పరిస్థితులు ఎదురైనప్పుడు చురుగ్గా వ్యవహరించే అలవాటున్న చంద్రబాబు ఇప్పుడు ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆందోళనలు దీక్షలకు శ్రీకారం చుట్టారు. భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య బంధం ఏర్పడిందని తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తోంది. ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని అనుమానంగా చూడడం మొదలు పెట్టారు. ఈ కారణంగానే ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు అంటూ హడావుడి చేసి తన పార్టీ ఎంపీల రాజీనామాలను జగన్మోహన్ రెడ్డి ఆమోదింపజేసుకున్నా ఆ విషయాన్ని ఇప్పుడు తలచుకుంటున్న వారు లేరు. జగన్మోహన్ రెడ్డి స్థానంలో చంద్రబాబు ఉండుంటే రాజీనామాలు చేసిన ఎంపీలను అన్ని జిల్లాలలో తిప్పి హడావుడి చేసేవారు. పార్టీలో తనకు తప్ప మరొకరికి గుర్తింపు రావడాన్ని సహించని జగన్మోహన్ రెడ్డి ఎంపీల రాజీనామాల నుంచి కనీస ప్రయోజనాన్ని కూడా పొందలేకపోయారు. ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అరకొర పరిజ్ఞానంతో చేస్తున్న ప్రకటనలు ఆయనకు తీరని నష్టం చేస్తున్నాయి. అశేష అభిమానులున్నప్పటికీ ఆయన ఇప్పుడు సోషల్ మీడియాలో ఆట వస్తువుగా మారిపోయారు. సోషల్ మీడియా వేదికగా పవన్ పై విమర్శలు చేస్తున్న వారిని ఆయన అభిమానులు కూడా తప్పు పట్టలేని పరిస్థితి. ఎవరో చెప్పిన మాటలు విని వాటిని బహిరంగ సభలు విలేకరుల సమావేశాలలో అనేయడం వల్ల ఆయన పలుచనవుతున్నారు. విశాఖలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిస్తే టెంపుల్టన్ అనే వ్యక్తికి భూములిచ్చారని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తిరుమలకు చెందిన ఆభరణాలను ప్రత్యేక విమానంలో పశ్చిమాసియా దేశాలకు తరలించేశారని చెప్పుకొచ్చారు. అలా జరిగింది తనకు ఎవరైనా చెప్పారా, అలా జరగడం సాధ్యమేనా అని ఆలోచించుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పై లేదా? కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు జిందాల్ సంస్థ ముందుకొస్తే కమిషన్ల కోసం ఇప్పుడు దీక్ష చేస్తున్న రమేష్ అడ్డుకున్నారని తాజాగా ఆరోపించారు. నిజానికి జిందాల్ సంస్థ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనుకున్నది నెల్లూరు జిల్లాలో, కడపలో కాదు. ఇలాంటి తప్పుల తడక సమాచారాన్ని పవన్ కళ్యాణ్ కు ఎవరందిస్తున్నారో తెలియదు గాని దానివల్ల ఆయనలోని డొల్లతనం బయటపడి నష్టపోతున్నారు. పవన్ కళ్యాణ్ కు ఏమీ తెలియదు అనే అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఎన్నికల నాటికి ఆయన వ్యవహారం గాలి తీసిన బెలూన్లా తయారవుతుంది. గతంలో తన దృష్టికి ఎవరైనా సమస్యలు తీసుకొచ్చినప్పుడు అధ్యయనం చేసి చెబుతాననే పవన్ కళ్యాణ్ ఇప్పుడు గాలి మాటలను నమ్మి ఆరోపణలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉత్తరాంధ్ర విషయంలో పవన్ చేస్తున్న ప్రకటనలు కూడా అభ్యంతరకరంగా ఉంటున్నాయి. రాష్ట్రం విడిపోయి 4 ఏళ్లైనా పరిస్థితులు ఇంకా కుదుటపడలేదు. ఈ దశలో ఉత్తరాంధ్రలో మరో వేర్పాటు ఉద్యమం వస్తుందంటూ
పవన్ కళ్యాణ్ హెచ్చరికలు చేయడం బాధ్యతారాహిత్యమే అవుతుంది।